ఉల్లిపాయలు తెకపోతే మీ కాలు నరికి పొయ్యిలో పడతా. నువ్వు అంత పెద్ద డెస్టిన్ తీసుకు ఉల్లిపాయలే కదా తెచ్చిపడేస్తా రెండు మూటలు. ఉల్లిపాయలు బంగారం లాంటి ఉల్లిపాయలు. బాబు ఒక కేజీ ఉల్లిపాయలు ఏమా? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలా? నేను అడిగింది బస్తా కాదు, కేజీ. కేజీయే 1000 రూపాయలు, బస్తా అయితే 25,000. నాయన ఇప్పుడు ఉల్లిపాయలు కొని తీసుకెళ్ళాలరా బాబు. ఏంటి ఉల్లిపాయలు 1000 రూపాయలు అనగానే కంగారు పడ్డారా? కంగారు పడకండి, ఇది మన కంట్రీలో కాదు, ఫిలిప్పీన్స్ లోని. లాస్ట్ డిసెంబర్ లో వర్షాలు బాగా పడకపోవడం అండ్ హాలిడే సీజన్ రావడంతో ఉల్లిపాయల ధరలు దగ్గర దగ్గర 400 రూపాయలకు పెరిగింది. కానీ గవర్నమెంట్ ఈ ధరలు తగ్గించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోకపోవడంతో లేటెస్ట్ గా ఇక్కడ ఉల్లిపాయ ధరలు 1000 రూపాయలు టచ్ అయ్యాయి. సి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సామాన్యుల మీద పడేటువంటి భారాన్ని తగ్గించడానికి ఇలా ఏ స్టెప్స్ తీసుకోకుండా నిద్రపోతున్నట్లయితే సామాన్యులు ఇలా బాధపడే పరిస్థితి వస్తుంది. లైక్ పాకిస్తాన్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో కూడా చూస్తున్నాం. ఇటువంటి ఇన్ఫర్టైన్మెంట్ షార్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.